అలాగే అలాగే మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ గారు అక్క రవీందర్ రెడ్డి గారిని అలాగే గ్రామ కోఆర్డినేటర్ గారిని ఆత్మ కమిటీ చైర్మన్ రాజిరెడ్డి గారిని అలాగే వివిధ గ్రామాల సర్పంచ్లను మరి ఎంపీటీస్లని వేదిక మీద కావు వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం సందీప్ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సి కోరుతా ఉన్నాం సింగిల్ విండో చైర్మన్ కల్లెడ మరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిందిగా జాన్ గారిని కోరుతా ఉన్నాం మరియు అలాగే డబుల్ బెడ్రూమ్ శంకుస్థాపనకు వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు ఆ గ్రామాల సర్పంచులు ఎంపీడీసీలకు కార్యకర్తలకు మహిళా మండలకు మన పెద్ద గ్రామ పంచాయతీకి క్లస్టర్ కింద రైతు వర్గం మంజూరైంది దీన్ని కొంతమంది ఇక్కడ స్థాపించొద్దు అనే కుతంత్రం చేశారు అయినా కానీ నా దగ్గరికి వచ్చి ఇక్కడ నిర్మించడం జరిగింది ఇది అందరికీ తెలుసు పత్రిక పరంగా వచ్చింది ప్లస్ దాన్ని చిలపలగానే వెళ్ళగొట్టారు వాస్తవంగా ఎందుకంటే ఇది గుర్తు చేయాలి కొంచెం ఎందుకు లేక సార్ ఇప్పుడు ఎవరు చేసినా పని చేయాలి గట్లా దీనికి కొంచెం డిస్టర్బెన్స్ చేయాలని చూసారు బా చాలామంది కానీ దేవుని దయవల్ల వెంకటేశ్వర దయవల్ల మనకి ఇక్కడికి రావడం జరిగింది దీనికి సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి మరియు పార్టీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నా ముఖ్యంగా భయపడకుండా ముందు పోతా అది జనానికి పనిచేస్తా గుట్టరాజుపల్లె మాజీ సర్పంచ్ శ్రీ బాలకుత ముకుందం గారికి ఆత్మ చైర్మన్ అంటే వ్యవసాయం గురించి నేర్పేదాని విషయంలో ఉంటుంది మన గ్రామస్తుడైన రైతు బిడ్డ రాజిరెడ్డి గారికి సోదరి సునీత గారికి ఇంకా వేదికపై ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇది నిజంగా చెప్పాలంటే చాలా గ్రామాలలో ఒక పండగ వాతావరణంలో జరుగుతూ ఉంది ఇక్కడ కూడా అట్లనే ఏర్పాటు చేసిండ్రు ఇంకా తెలుసు తెలియకను కొన్నిసార్లు ఓటోటు జరుగుతుంటాయి మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నడూ లేని విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటున్నాం ముఖ్యంగా రైతుల కోసం అడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఈ విషయం మీ అందరూ కూడా తెలుసు కాబట్టి మీ అందరూ కూడా నన్ను ఆదరించి ప్రేమతోటి అభిమానించి మీ కొంతమంది పెద్దల ఆశీర్వాదంతోటి పిల్లల సహకారంతోటి పెద్దల ఆశీర్వాదం దయతోటి మమ్మల్ని గెలిపించిండ్రు ఇవాళ ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ గారి నేతృత్వంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా చప్పట్ల ద్వారా తెలియజెప్పినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు మరి చూడండి ఇవాళ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలున్నాయి మనది కొత్త రాష్ట్రం ఒక్క విషయం ఇది రైతులు ఉన్న ప్రాంతం లక్ష్మీపూర్ మీ అందరూ కూడా టీవీలలో చూసుకుంటారు ముఖ్యమంత్రి గారు చెప్పగా మన వ్యవసాయ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి గారు చెప్పగా విని ఉంటారు లేదా మన ఈశ్వరుని చెప్పగా విని ఉంటారు దేశంలో ఎక్కడ కూడా ఈ స్థాయిలో పంటలు విరగలే వట్టిగానే మాట్లాడతారు కావచ్చు తెలంగాణ రాకముందు కరెంటు లేదు తెచ్చినమనే మాట కాదు ఇంకొక ఐదేళ్ల దాకా కూడా ఇట్లనే రోజు రోజుకు మోటార్లు పెరిగినా ఇండ్లలో వాడకం పెరిగినా అంత ఎక్కువ కరెంటు ఉండే విధంగా ఉత్పత్తి పెంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
అర్థం చేసుకోవాలి. ఇలా ఎండ కూర్చున్నాం మనం. సోలార్ కరెంట్ అని ఇంగ్లీష్ అంటుంటారు. సూర్యరశ్మి తోటి కరెంట్ పుట్టేది. ఇలా ఒకటి రెండు ఊర్లకు సరిపోయేంత లేకుండా ఇవాళ 4000 మెగావాట్లు అంటే అంతకుముందు తెలంగాణ రాకముందు ఎంత ఉండేది? అలా సగం ఒక సూర్యుని తోటి పుట్టే సోలార్ కరెంట్ ఇలా మనం తెచ్చుకుంటున్నాం. అదే విధంగా బొగ్గుతోటి వచ్చేది, నీళ్లతోటి వచ్చేది, ఇవన్నీ కలిపి ఇవాళ 24 గంటల కరెంట్ ఇస్తున్న రాష్ట్రం, 10,000 కోట్లు రైతులకు ఖర్చు పెడుతున్న రాష్ట్రం, 10,000 కోట్లు తెలంగాణ రాష్ట్రం. పోయిన యాసంగిలో యాసంగిలో మనం చూస్తున్నాం పచ్చని పంట పొలాలు. మన లక్ష్మీపూర్ కాను, జాప్తాపురం కాను, సీరాలపల్లె కాను కెనాల్ వచ్చింది, నీళ్లుండే కావచ్చు. మన దగ్గరనే పక్కకు పోతే గుట్టాసుపల్లెని తీసుకోరు, అనంతారం తీసుకోరు, ఆ పక్కకు మీ ఇంటింటికి చుట్టాలన్నారు మన అంతర్గా కోరి. పొలాలు ఎండిపోయి, చెరువు బీటలు కాదు, మామిడి తోటలు ఎండిపోయి, కొయ్యలా కట్టలు అమ్ముకున్న ఊర్లున్నాయి, రాంపురంలో అడుగుని మద్దుట్ల కోర్రి పోతారం కోర్రి, దగ్గరనే దూరం కాదు. కెనాల మీ చెరువు నింపుకుంటేందుకు మనం కెనాల్ దగ్గొడితే మన జనార్దన్ ది జేసీబీ గుతకపోయిన మహేందర్ రెడ్డి మీద కేసు పెడతాం అన్నారు. మరి ఇవాళ ఆ పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవాళ బాజాబ్తా అధికారికంగా మనం తూంపెట్టాం, డైరెక్ట్ కాంచెరువు కొత్తున్న ఎల్దుర్తి కాడికెళ్ళి ఎల్దుర్తి చెరువు నిండింది. ఆ రైతులు లాభపడుతున్నారు, జాప్తాపూర్ రైతులు లాభపడుతున్నారు. జాప్తాపురం కాడికెళ్ళి గుట్టలపల్లికి వెళ్ళి ఇవాళ పోయి నిలబడి తూంబెట్టిచ్చేసి ఆ తూములకు వెళ్ళి చక్కగా నీళ్లు మన చెరువులో కత్తున్నాయి. ఆ చెరువు మంచి చేయడానికి మనం 46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఇన్నడన్నా తట్టేడు మట్టి తీసిందా? ఇన్నడన్నా తట్టేడు మట్టి తీసినా మీరే చెప్పండి. కరెంటు శాఖ చనిపోతే లేదా గుండెపోటు చనిపోతే వాళ్ళను ఆదుకోవడానికి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో 39 లక్షల రైతులకు 1,140 కోట్ల రూపాయలు పెట్టి ఎల్ఐసి చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎక్కడో 30 లక్షలు 1,100 కోట్లు అంటే మన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు ఇవాళ లక్ష్మీపూర్ లో మన కలబడతారు. ఇద్దరికి నరసింగాపూర్ లో 7 ఊరికి, వెల్దుర్తిలో 5 ఊరికి, జాప్తాపూర్లో అయితే 13 మంది రైతులకు 65 లక్షల రూపాయలు ఇచ్చిన మన పొరుగునున్న జాప్తాపురం, ధర్మారంలో ఇద్దరికి 10 లక్షలు. అంటే మన దగ్గర దగ్గర ఉన్న గ్రామాలలో 29 మందికి కలిసి 1,45 కోట్లు ఇచ్చినాం. అట్లనే కరెంటు శాఖతో దానికి 5 లక్షలు ఇచ్చినాం. ఆ రకంగా కూడా అంటే ఈ రకంగా దేశంలో ఎక్కడ ఇస్తున్నా చెప్పు, ఏ పార్టీలో నడుగురు ఇయ్యాలి? రేపు ప్రపంచంలో ఏం జరుగుతుందో సెల్ ఫోన్ పట్టుకుంటూ తెలుస్తుంది. కానీ ఎక్కడన్నా రైతు చనిపోతే ఆడబిడ్డకి ఇచ్చింది ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా చెరువులలో ఇన్ని చేపలు వేసిన రోజు ఉన్నాయా? ఎక్కడన్నా గంగపుత్రులకు ఇచ్చినవి ఉన్నాయా? ఇలా ప్రతి వర్గాన్ని మనం అందరిని కూడా సమానంగా చూసుకుంటున్నాం. ఇలా రైతులకు రైతు బంధు కింద మామూలు పెట్టుబడి 52 లక్షల మంది రైతులకు 14,000 కోట్లు ఇస్తున్నది ప్రభుత్వం. ఇవాళ ఒక్క లక్ష్మీపూర్ లో 70 లక్షలు ఏసంగికి ఇచ్చినాం, పక్కన జాప్తాపూర్ లో 1 కోటి రూపాయలు ఇచ్చినాం. రూపాయి లెక్కలే. ఇదే గుడ్డి ప్రభుత్వం కాదు, గుడ్డి కాలం కాదు, ఎడ్డి కాలం కాదు. ఎవరో చెప్తే తెలుస్తున్నందుకు చెప్పే ప్రతి మాటకు లెక్కలు ఉన్నాయి. తెలంగాణ రాకముందు అంటే ఎప్పుడో తాతలనాడు కాదు, 13 14 మన 14 జూన్కి వచ్చింది. మన 14 ఏసంగి కాలంలో తెలంగాణ వచ్చేకంటే ముందు ఏదైతే మనం వేస్తామో సంక్రాంతి అయినాక ఈ టైంలో 12 లక్షల ఎకరాలలో పంటలు వేస్తే ఇవాళ 55 లక్షల ఎకరాలలో పొలాలు వేసుకున్నాం మనం. 12 లక్షలు ఎక్కడ, 55 లక్షలు ఎక్కడ? అంటే ఎంత కరెంట్ ఇస్తున్నాం, ఎన్ని నీళ్ళు ఇస్తున్నాం? ఇవన్నీ కూడా మీరు అందరు కూడా ఆడబిడ్డలు అవ్వలు అర్థం చేసుకోవాలి. రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. రాజకీయాలు శాశ్వతమా? పార్టీ లేదా? కానీ ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్ళ మన ఊరు సమాయడానికి ఒక ట్రాక్టర్ ఉండే దగ్గర దగ్గర ఊర్లలో ఇవాళ చిన్న ఊర్లైనా ధర్మారం జాప్తాపురం కాదు, మా గొల్లపల్లి సర్పంచ్ ఉన్నాడు, మావాడు యాదవుడు తమ్ముడు చంద్రప్రకాష్ చదువుకున్నాడు. ఇలావిడే నీ జనాభా ఎంత? 500 జనాభా. నీ వాడగట్ట అంతా తనకు ట్రాక్టరు, టైలరు, ట్యాంకరు. మా వంజరపల్లి గంగరావు ఉన్నాడు, కూర్చుంది ఖాళీ సర్పంచ్ అడగండి. ఈ రకంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది. మరి చేస్తున్న సందర్భంలో ఈ కట్టిన బిల్డింగ్ రైతు వేదిక ఒక గుడి కోసం మనం జాగట్లు ఇస్తామో
ఇయాలొక దేవాలయం మీకిది అదొక దేవాలయం అదేదో అటిగొట్టి నాలుగు రేకులు వేసింది కాదు రేపటి నాడు మన రైతన్నలు కూర్చోవడానికి ఒక 125 కుర్చీలు ఆఫీసులో కంప్యూటర్ మాట్లాడడానికి వ్యాపార అధికారులు అంటే మాట్లాడడానికి ఒక మైక్ సిస్టం అవన్నీ కూడా పెట్టబోతున్నాం ముందు ముందు భారతదేశంలో ఎక్కడ ఏ పంట గిరాకు ఉంది ప్రపంచంలో ఎక్కడ ఏ పంట గిరాకు ఉంది ఏ పంట వండితే లాభం వస్తుంది ఆ పంట ఎట్లా వండించుకోవాలని చెప్పడానికి కూడా వసతులు చేస్తాం మరి దీని కోసం మునిపటి పరిస్థిత 925 మంది వ్యాపార అధికారులను పెట్టినాం ఇక్కడ కూడా మన హరీశడే కొత్తగా ఉద్యోగం వచ్చింది చదువుకున్నాడే అడ్మార్గుడితో ఏదో పెట్టింది కాదు వ్యాపార దాంట్లో బ్రహ్మాండంగా బీఎస్సీ అగ్రికల్చర్ ఎంతో చదివితే తప్ప ఉద్యోగం రాదు అసలు సీటే రాదు చదివియాలి లక్ష్మణ్ మన హరీష్ తమ్ముడు ఇక్కడ మనం వ్యాపారం ఎట్లా పండించుకోవాలి దానికి రోగమా తేం చేయాలి మంచికి చెడుకు 5000 ఎకరాల కొక్కలు ఉన్నారు అంతకుముందు ఉందిరా మండలానికి కొక్కలు అంటే ఈ రకంగా వ్యాపార విధానంపై గోదాముల విషయంలో అంతకుముందు గోదాములే లేకుండే వీరే పట్టే గోదాములు వేల లారీలు పట్టే గోదాములు అదే విధంగా రైతుల కోసం మనం జగిత్యాల బ్రహ్మాండమైన పండ్ల మార్కెట్ కడుతున్నాం చెలిగల కాడ అక్కడ రైతన్నలు ఇవ్వలేదు ఆ జాగ దాన్ని మనం మొత్తం జిల్లాతో వాడుకుంటలేవా ఇవాళ 5.5 కోట్లతోటి ఎంత పెద్ద పండ్ల మార్కెట్ అవుతుందో పోయి చూసిరా ఇదే ఒకటే బియ్యం పండితే మనకు రావు ప్రతి రకం పండియాలి అందరం బియ్యం పండించాడు ఏమని రావు కాబట్టి ఎంత పెద్ద పండ్ల మార్కెట్ కడుతున్నామో వెళ్ళి చూసిరా రైతు బజార్ ఉండేనా హోల్సేల్ మార్కెట్ కూరగాయలకు ఇవాళ మీరే చూడని మూల పడేసిందాలి ఆడ కూడా నాకు ఎన్నో పంచాయతీలు ఉన్నాయి ఎన్నో లోన్లు లేని అయినా ధైర్యంగా నిలబడ్డాం ఇవాళ మన పాత బస్టాండ్ దగ్గర రామటాకీస్ ముందట ఏర్పాటు చేసినాం మన రైతులు వెళ్ళి అక్కడ హోల్సేల్ అమ్ముకునే విధంగా మబ్బులు 4 ఇటుకలు నడుతూ ఉంది 6 కిలో కొనుక్కొచ్చుకొని ఇటుక అమ్మే విధంగా బ్రహ్మాండమైన మార్కెట్ ఇవాళ ఏర్పాటు చేసినాం అక్కడ కూడా కొన్ని నోటితోడుకులు వచ్చినాయి వస్తాయి ఇవన్నీ సహజం వచ్చినప్పుడే తెలుసు మంచి జరుగుతుంది చెడు జరుగుతుంది కానీ మంచి దిక్కే మనం ఉంటాం కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారు అవ్వలు ఆడ కూడా మార్కెట్ పెట్టే నాడు గడియారం కాడ మార్కెట్లు అమ్మేటోళ్ళు నొల్లు చేసిన నా ఇంటి ముందట కలెక్టర్ ఆఫీస్ ముందట నొల్లు చేసి కానీ ఇవాళ అదే మార్కెట్ అదే వ్యాపారస్తులు బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు ఎందుకంటే పెద్ద రోడ్డు ఉన్నది మూడు దిక్కుల అడగలు ఉన్నాయి అటు రైతులకు ఇటు వ్యాపారులకు కూడా లాభమైంది పండ్ల మరి మరి మీరే చూసే విత్తనాలు చిన్న చిన్నగా మనం ఇక్కడ చేసుకుందాం అనుకుంటారు నన్ను ఎందుకో మీరు గౌరవించి పిలిచారు మన రైతు నాయకులు ఆ రైతు నాయకులు అందరికీ కూడా ఏ పార్టీలో ఉండని నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే అంతట రాజకీయాలు కాదు అంతట రాజకీయం అనేది ఒక నమ్మకం ఉండే పేపర్లలో చదివిన వ్యవసాయ శాఖ మంత్రి గారు బాన్సువాడల విత్తన శుద్ధి కర్మాగారం పెట్టుకున్నది చూసిన ఇంద్రకరణ్ రెడ్డి సారి నిర్మల్ పెడుతున్నాడంగా చూసాను మరి మనం ఎందుకు తెచ్చుకోవద్దు జగిత్యాలన్న మరి అది జగిత్యాల బాగా జాగుంది మా బాలముకుంద కడతా చాలా తక్కువ ఉందా ఉట్రాజ్ పల్లె కడ బోలెడు జాగున్నది ఉన్నదా లేదే గంగాపూర్ తోవకు రోడ్డుకే ఉంది మెయిన్ రోడ్డుకు కానీ మన లక్ష్మీపూర్ రైతులు అభ్యుదయ రైతులు పక్కనే ధర్మారం ఉంది జాప్తాపురం ఉన్నది ఇటు పోలాస్ ఉన్నది దగ్గర దగ్గర మన రైతాండలు పెద్ద ఎత్తున మెల ఉంది ఈయనే పెడదామని చెప్పి కవితమ్మను కోరి మీరందరూ చూసారు వ్యవసాయ శాఖ మంత్రి గారు వచ్చారు మనం చేసినాం కొంత కాంట్రాక్టర్లు కొన్ని విషయాలలో లేట్ అయింది కొన్ని పనులు లేట్ అయింది కానీ అన్నమాట ప్రకారం ఎన్నో కష్టాలున్నాయి కరోనా కష్టాలు మీరందరూ తెలుసు కరువులు ఉన్నది ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతున్నది ఒక దయ్యం దయ్యం కూర్చున్నట్టు కూర్చున్నది అయినా కానీ తెలంగాణ రాష్ట్రం అప్పులు అని మాట్లాడుతూ ఉంటారు కానీ మైనస్లో లేదు మనం కొంత ముందట్లే ఉన్నాం దేశం మొత్తం మైనస్ ఉంది 4% మైనస్ ఉంది మనం 1.5% ముందట ఉన్నాం మరి ఇవాళ ఎక్కడన్నా పెన్షన్ లాగినాయా కరోనా వస్తే ఇంటికి 1500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లలో పడ్డాయి ఇంటికి 1500 రూపాయలు వచ్చినాయి ప్రపంచం అంతా అల్లాడిపోయింది ఎక్కడన్నా రైతన్నలకు ఒక హార్వెస్టర్ ఆగిందా అమ్ముడు కొనుడు ఆగిందా బ్యాంకుల పైసలు వాడు ఎక్కడన్నా ఆగినాయా అంతటి కష్టాలలో కూడా రైతన్నల కరెంట్ ఆగలే కొనుడు ఆగలే డబ్బులు ఇచ్చుడు ఆగలేదు ప్రతి విషయంలో కూడా మన ప్రభుత్వం రైతన్నలు దేయంగానే రైతు పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉన్నదని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తారు ప్రతి వాక్యం రికార్డ్ అవుతున్నది తెలంగాణ రాకముందు ఇచ్చింది ఎంతమంది కండి 29 లక్షల మందికి మనిషికి 200 రూపాయల చొప్పున ఇస్తే 800 కోట్లు
ఇయ్యాల మన మన అవ్వలకు మన అయ్యలకు కుంటి వాళ్లకు గుడి వాళ్లకు ఇంటి మీద ఉన్న మన అక్క చెల్లెళ్లకు భర్త లేని వాళ్లకు భర్త చనిపోయిన వాళ్లకు బోధకాలు వాళ్లకు ఇయ్యాల ఎంత ఇస్తున్నామంటే 2016 చొప్పున వీళ్లకు కుంటి గుడి వాళ్లకు 3016 చొప్పున 39 లక్షల మందికి 8500 కోట్లు ఇస్తున్నాం 8500 కోట్లు ఆలోచన ఏది మామూలు విషయం ఏది 800 కోట్లు ఎక్కడ 8500 ఎక్కడ 200 ఎక్కడ 2016 ఎక్కడ ఇయాల కళ్యాణ లక్ష్మి చూడు లగ్గం చేసుకున్నా అంటే 5 రూపాయలు ఉండకపో ఇయాల 8.5 లక్షల మంది ఆడ బిడ్డలకు 8.5 లక్షల మంది మన బిడ్డలకు 116 చొప్పున మనం ఇస్తా ఉన్నాం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎన్నో కులాలు నేను పేరు చెప్పదలుచుకోలే ఏ స్కీమ్ అని అత్తున్నా రైతు బంధు వచ్చేది వచ్చునా ఎన్నైనా కళ్యాణ లక్ష్మి వచ్చునా సర్కార్ దవాఖానకు ఇవాళ కేసీఆర్ కిట్ ఎంత మంది డాక్టర్లు పెట్ట మీరు రాని మహిళా డాక్టర్ లేనంటే నాకు చెప్పు పిల్లల డాక్టర్ లేనంటే నాకు చెప్పు తల్లి పిల్లల సంక్షేమం కోసం ఎంత గొప్పగా పనిచేస్తుంది చేసి ఇవాళ కేసీఆర్ కిట్ ఇచ్చి ఇంటికి బండ్లు పంపిస్తున్నది ప్రభుత్వం మహిళల కోసం మరి అట్లనే మరి మహిళల ఆత్మగౌరవం ఉండడానికి ఇటు సంక్షేమంతో బీద వాళ్ళు కూడా మంచిగా ఉండాలి ఇల్లు లేని వాళ్ళు కడుపు బీదస్తులు ఆ ఆప్షన్ కూడా మీకే నేను దిగా మీ గ్రామ పంచాయతీ కాడ రేపటి నాడు ఓ 200 మంది ఇల్లు లేని వాళ్ళు ఉంటే గుడిసెల్లాలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళే సెలెక్ట్ చేసి గ్రామ సభలో పెట్టి లాటరీ సిస్టమ్ ద్వారా వీడియో కెమెరా పెట్టి తీసి అత్యంత బీద వాళ్లకు రేపటి నాడు ఆత్మగౌరవంతో జీవించడానికి డబుల్ బెడ్రూమ్ల పథకం 2,12,00,000 నిర్మించబోతున్నామని చెప్పి తెలియజేస్తాం భూమి విషయంలో ఉంది అవా ఎక్కడ కూడా మీరు దయచేసి అన్యదా భావించద్దు ఇవాళ రైతు వేదిక కట్టినాం 20 గుంటలు తీసుకున్నారనగానే 20 గుంటలు తీసుకుని ఎటు పోరు మన రైతు అండలు అంత కొడితే 2 గుంటలలో 3 గుంటలలో మనమే కూర్చోవచ్చు ఈడ మీరంతా కూడా రైతు బిడ్డలే రేపటి నాడు అలా మంచి కూర్చొని కుర్చీలలో కూర్చోవచ్చు ధాన్యం రైతులు మీరు ఈడ ఇచ్చేదంత కత్తారు ఆరవస్తుకుంటారు ఆ టైంలో ఇది మనం వాడుకోవచ్చు ఆ ఉన్న సమయంలో మా హరీష్ ఉంటాడు ఇంకా మా జిల్లా అధికారి గారు ఉంటారు అచ్చే పంటకు ఏమేయాలనేది ఎప్పటికప్పుడు మనం ఆలోచించవచ్చు ఎవరికైనా పంట తక్కువ వస్తే అప్పుడే వ్యవసాయ అధికారులతో మాట్లాడుకోవచ్చు మరి నాకు పంట వచ్చింది ఏమైందని చెప్పి ఆడ కూర్చుంటాడు కుర్చేసుకొని కాబట్టి అక్క చెల్లెళ్ళారా అవ్వలారా ఇది కూడా మళ్ళీ మనకే ఉపయోగపడుతుంది రెండవది డబుల్ బెడ్రూమ్ల విషయంలో మొన్న చెప్పారు మీ నాయకులు మహిళా నాయకులు చెప్పారవ్వా మీరు ఏదైతే సాఫ్ చేసుకున్నారో ఆ ఖడీలు అవతలనే కట్టిపిస్తారు ఇంకా కావాల్సితే ఇవాళ మాటిస్తున్న 10-20 లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నాం అంటున్నారు మీ ఐకేపీకి ఒక 5 లక్షల రూపాయలు ఇస్తాం ఇక్కడ ఖర్చు 5 లక్షల రూపాయలు ఇస్తే ఏదైనా చేసుకుంటాడు చేసుకోవచ్చు తప్పకుండా మళ్ళీ ఈ ఇల్లు కూడా మహిళల పేర్ల మీదనే వస్తాయని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం ఆడబిడ్డల పేరు మీదనే ఇల్లు వస్తాయి మీ ఇది పేరు మీద ఇల్లు వస్తాయి కూడా సపోర్ట్ కొట్టరా బంగ్లాల్లో కొట్టకుండా రెడ్లలో కొట్టు ఆ బంగ్లాల్లో కొట్టకుండా ఎక్కడానికి రాదు కానీ వాళ్ళు కూడా సంతోషపడాలి నాకు కూడా ఉన్నాయి 4 బంగ్లాలు కానీ నాకు సంబరం కూడా మీకు 40 ఇల్లు కట్టిస్తున్నాను నాకు లేవు అదాలు నాకు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఇవాళ ఇది ఒక మంచి పండుగ దినం సంతోషంగా ఉండాలి ఇది చేసుకోవాలి మీరే కావాలని అడిగారు ఐకేపీ సెంటర్ జాగా మొన్ననే చెప్పిన నా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడే మీ జాగా ముట్టమ్మా అని కాబట్టి మలమల కూడా చెప్తున్నా ఇక జాన్ గారు ఏదో శిలాపలకం పలుకొట్టిన భారతానికి మీద పేరే నాది కింద పేరు తనది ఉంటుంది నడివిని సర్పంచులు అందరితో ఉండే అయినా మేమేం బాధపడలే ఇలా శిలాపలకం పలుకొట్టిన మా బండ పలుకొట్టిన అని చెప్పి అప్పుడు అవన్నీ అవుతుంటాయి పోతుంటాయి కాబట్టి మీ అందరు కూడా దయచేసి నేను కోరుతా ఉన్నా మీరెవ్వరు కూడా అన్యదా భావించద్దు మంచి కార్యక్రమం జరుగుతుంది మీకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా జాగ పంచాయతీ మీకు ఏమి ఇబ్బంది లేకుండా కూడా చేస్తాం రెండవది మార్కెట్లు అనేటి మీరే చూస్తున్నారు ఢిల్లీలో ఎంత రోజులు అవుతుంది అనేది ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోవచ్చు ఎవరైనా కొనవచ్చు ఎవరైనా అమ్మవచ్చు అనే కడకి వచ్చింది అంటే దీన్ని బట్టి నిర్ణయాలు ఏం జరుగుతున్నాయి అనేది నేను ఎక్కువ రాజకీయానికి పోదలుచుకోవాలి ఎందుకంటే ముందే చెప్పిన ఇదొక మన ఒక మంచి పండగ వాతావరణం ఇండ్లలోకి అయినట్టు ఒక గుడి ఇవాళ ఏమంటారు గుడి ప్రతిష్ట చేసుకుంటున్నాడు మనం ఎంత సంతోషంగా ఉండాలి అంత సంతోషంగా ఉండాలి గుడికి భూమి పూజ చేసుకున్నాడు అంత సంతోషంగా ఉంటామో అంత సంతోషంగా బీద వాళ్ళ కోసం గరీబ్ వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు 42 కోట్ల
హండ్రెడ్ లక్షల తోడు కడుతున్న సందర్భంలో మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఉన్నవాళ్ళు కూడా ఆశీర్వదించాలి, బీదవాళ్ళ కోసం చేస్తున్నాం కాబట్టి అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదం సహకారం ఇదే విధంగా ఉంటుందని ఆశిస్తూ నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రకృతిని ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రైతు మిత్రులందరికీ భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ తినిపోవాల్సిందిగా మా మనవి అండి.